స్పీడ్గా దూసుకుపోతున్న కారు డ్రైవర్ను మార్చే అవసరం లేదన్నారు టీఆర్ఎస్ నేత సురేష్ రెడ్డి. ప్రతిపక్షాలది మహాకూటమి కాదు, మహాకుట్ర అని విమర్శించారు. కాంగ్రెస్లో చేరిన తర్వాత తొలిసారిగా సురేష్ రెడ్డి నిజామాబాద్లో పర్యటించారు. ఈ సందర్భంగా కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమం చూసే కాంగ్రెస్ను వీడి టీఆర్ఎస్లో చేరినట్లు ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి కూడా కేసీఆర్ సలహాలు సూచనలు అవసరముందన్నారు. నేను టీఆర్ఎస్ పార్టీలో ఎటువంటి సమయంలో చేరానంటే ఎన్నికల ప్రకటన అయ్యాది, అభ్యర్థుల ప్రకటన అయిపోయాది, తెలంగాణ రాష్ట్రం ఒక కీలకమైన ఒక ఇంపార్టెంట్ జంక్షన్లో తెలంగాణ రాష్ట్రం ఉంది. ఈ సమయంలో ఎవరు తెలంగాణ రాష్ట్రానికి మరి ముందుకు తీసుకెళ్లే అర్హత ఉంది, ఎవరు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు న్యాయం జరిపే మరి కార్యక్రమంలో ఉన్నారు అని ఈ అన్ని అంశాలు ఆలోచించిన తర్వాత నాకు 3 తరాల బంధాన్ని వదులుకొని వచ్చాను. నేను 100 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో నేను మా కుటుంబ సభ్యులు సేవ చేశాం. ఆ తర్వాత రేపు రాబోయే తరాల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఈరోజు తెలంగాణ ఇన్ని పోరాటాల్లో త్యాగాల తర్వాత సాధించుకున్న రాష్ట్రం, 4.5 సంవత్సరాల నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో వారు చేపట్టిన అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రపంచం నుంచి అనేక మంది పెట్టుబడులు హైదరాబాదు చుట్టుపక్కల ప్రాంతాల్లో మరి పెట్టుబడులు రావడానికి ఏర్పాటు చేసిన వాతావరణాన్ని ఇవన్నీ కూడా గమనించిన తర్వాత మరి తెలంగాణ రాష్ట్రం ఏ వైపు పోతుంది, ఎవరి చేతిలో అని ఆలోచించినప్పుడు తప్పనిసరిగా నా మనసు ప్రజల మధ్యనే ఉన్న సమయంలో మరి నేను అనుకున్నది ఒకటి, అది కేసీఆర్ గారి నాయకత్వంలో, గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అందరం కూడా బలపరచాలి వారి నాయకత్వాన్ని అనే ఉద్దేశంతో మరి ఒక నిర్ణయం తీసుకొని ముఖ్యమంత్రి గారు ఎంతో ఆప్యాయతతో, గౌరవంతో, ప్రేమతో నన్ను ఆహ్వానించడమే కాకుండా తప్పనిసరిగా రేపు అభివృద్ధి రంగంలో ఉన్న తెలంగాణను ఇంకా మీ సర్వీసెస్ని ఉపయోగించుకుంటామని